ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే యుఎస్ఏలో ఉన్నటువంటి ఉంటూ నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రత్యేక ఆహ్వానితులు, ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు కోటి గారికి, ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ రాళింగ నరసింహరావు గారికి, రవి కొండబోలు గారికి, దాము గేదెల గారికి, రెంటాల జయదేవ్ గారికి, మహమ్మద్ రఫీ గారికి, కళా సంపాదకులు ఆకునూరు శారద గారికి, మణిశాస్త్రి గారికి, నాగరాజ ప్రసాద్ గారికి, ఎస్వి రామారావు గారికి, సురేష్ కొండేటి గారికి, ఇంకా నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న గాయని గాయకులకు, పాత్రికేయ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సంగీతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికి ఏది కావాలో అది వారికి అందిస్తుంది. ఫ్రాన్స్లో 1982 జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకోవటం సాంప్రదాయంగా మారింది. మన అన్నమయ్య, మన క్షేత్రయ్య, మన త్యాగయ్య, మన నారాయణ తీర్థులు, మన రామదాసు వంటి వారెందరో వాగ్గేయకారులు ఇష్టదైవాలను తమ గేయాలతో కీర్తించారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. దానికి కారణం శంకరాభరణం చిత్రం. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా మంది యువత సంగీతం పట్ల మక్కువ శిక్షణ కూడా తీసుకున్నారు. అనేక సంగీత కళాశాలలు వెలిసాయి. తరువాత ఈ చిత్రం రికార్డులు సృష్టించడం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు పద్మశ్రీ విశ్వనాథ్ గారికి మనం అంతా మనసారా అభినందించాలి. యువక లావాయిని పలు రకాల సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట నాటకోత్సవాలు చేసింది, చేస్తుంది కూడా. సినీ రంగానికి సంబంధించిన పలువురు సంగీత దర్శకులను, గాయని గాయకులను సంస్మరిస్తూ అమర గాయని గాయకుల ఆరాధనోత్సవాలు నిర్వహించింది. సంగీతం శాస్త్రీయమైన జానపదమైన, అది సామాన్యులకు సినిమా సంగీతం ద్వారానే చేరువైంది. వీటన్నిటినీ తలంచుకుంటూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సంగీత దినోత్సవాల్ని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మాతో సహకరిస్తున్న, సహకారాలు అందిస్తున్న సంతోషం ఫిల్మ్ న్యూస్ సంపాదకులు శ్రీ సురేష్ కొండేటి గారికి ధన్యవాదాలు. మా వంతు కృషిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మహనీయులు, టీవీల ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు అభినందనలు. తదుపరి కార్యక్రమం కొనసాగించవలసిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. మొట్టమొదటిసారిగా మేము డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారిని, డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారికి ప్రత్యక్షంగా పాల్గొనమన్న కారణం ఏంటంటే, జూమ్ కార్యక్రమాల్లో పురుషోత్తమ్ గారు రికార్డ్ చేసినటువంటి రమణాచారి గారి తాలూకా సందేశం ఒక్కసారి కూడా నేనైతే వినడం జరగలేదు. ఎప్పుడూ టెక్నికల్ ప్రాబ్లం వస్తూనే ఉంది. అందువల్ల పురుషోత్తమ్ గారు, ఏం ఐ రైట్, ఎప్పుడైనా వినిపించారా? అందువల్ల అయితే రమణాచారి గారికి టైం దొరికితే వారు మాట్లాడటం, లేదా వారి సందేశాన్ని లిఖితపూర్వకంగా ఇస్తే
మా లక్ష్మీనారాయణ గారు చదివేస్తారు. ఏమంటారు లక్ష్మీనారాయణ గారు? అంతేనండి, అంతే సార్, అంతే అంతే. ఇంకా ఇప్పుడు డాక్టర్ కెవి రమణ ఐఏఎస్ గారు వారి ముఖ్య అతిథి సందేశాన్ని ఇస్తారు.